ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. సమాజంలో జరుగుతున్న సంఘటనలను ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో సమగ్రంగా మంచి భాష పదప్రయోగంతో పాఠకులను ఆకట్టుకునేలా వార్తలను ప్రసారం చేస్తున్న ఈ వార్తా ఛానల్ అనతి కాలంలోనే ప్రజల మన్నలను అందుకొని ఎంతోమంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అనంత పార్లమెంట్ ఉపాధ్యక్షులు కళ్యాణదుర్గం మాజీ మున్సిపల్ చైర్మన్ వైపి రమేష్ అభినందించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో ఈనాటి వార్త క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వార్త ఛానల్ ముద్రించిన క్యాలెండర్ ఎంతో ఆకర్షణీయంగా కలర్ఫుల్ గా ఉందని ఈ వార్త ఛానల్ యాజమాన్యానికి పాత్రికేయ బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ వార్త ఛానల్ దినదినాభివృద్ధి చెంది ప్రజలకు తాజా సమాచారాన్ని మరింత వేగంగా అందించేలా ఎదగాలని ఆకాంక్షించారు. ఆవిష్కరించడం జరిగింది. చాలా బాగుంది క్వాలిటీ విషయంలో కావచ్చు. అలాగే ఈ వార్త యూట్యూబ్ ఛానల్ కానీ వార్తలు చాలా క్లారిటీగా టెలికాస్ట్ చేస్తున్నారు, చాలా నీట్గా ఉంటున్నాయి. దానికి సంబంధించి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వార్తలు కానీ ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందించడంలో చాలా కీలకంగా పోషిస్తూ ఉంది. దానికి ఎంతోమంది వీక్షకులు కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా వార్త పాఠకులకు ఇంకా మెరుగైన సేవలు అందించాలనేసి ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ వార్త కార్యక్రమం ఆవిష్కరణ సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.